మిలాదున్నబీ వేడుకలను ఆదివారం ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు పండుగను జరుపుకుంటారు. విశాఖలో పెద్ద ఎత్తున శాంతి ర్యాలీ నిర్వహించారు. విశాఖ నగరంలో సుమారు 78 మసీదులు ఉన్నాయి. మిలానున్ నబీ వేడుక సందర్భంగా అన్ని మసీదులకు చెందిన ముస్లిం సోదరులు సీరత్ కమిటీ ఆధ్వర్యంలో భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. స్ప్రింగ్ రోడ్లో మసీదు వద్ద ప్రారంభమైన శాంతి ర్యాలీ ఓల్డ్ జైల్ రోడ్, సెవెన్ హిల్స్ హాస్పిటల్, జగదాబాద్ సెంటర్ల మీదుగా వన్ టౌన్లోని హజరత్ ఇసాక్ మదీనా దర్గా వరకు సాగింది. కరోనా కారణంగా గత 2 సంవత్సరాలుగా మిలానున్ నబీ శాంతి యాత్రను ముస్లింలు నగరంలో నిర్వహించలేకపోయారు. ఈ ఏడాది యాత్రకు విశేషమైన స్పందన లభించింది. మహమ్మద్ ప్రవక్త జన్మించిన రోజున శాంతి యాత్రగా నిర్వహిస్తామని సీరత్ కమిటీ అధ్యక్షుడు షేక్ అబ్దుల్లా, నాయకులు ఆలీ సింకా, కార్పొరేటర్ బర్కత్ అలీ ఫరూకీలు తెలిపారు. మహమ్మద్ ప్రవక్త ప్రపంచానికే శాంతి దూత అని, మార్గదర్శకుడని చెప్పారు. ఆయన బోధనలు ప్రపంచమంతటికీ ఆదర్శప్రాయమని కొనియాడారు. ఏ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ది పుట్టినరోజు కనుక దానివల్ల శాంతి యాత్ర జరుగుతున్నది. ఈ జైల్ రోడ్ నుంచి సెవెన్ హిల్స్ జగదంబ మీదుగా ఇషాక్ మదీన దర్గా ఔలియా వరకు ర్యాలీ యాత్ర నిర్వహిస్తున్నాం. మొత్తం యావత్ ముస్లిమ్స్ అందరూ కూడా పాల్గొని శాంతి యాత్ర చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. ఈరోజు నబీ గారి పుట్టినరోజు సందర్భంగా విశాఖపట్నంలోని ఇవాళ కనీసం సుమారు 10 లక్షల మంది ఇవాళ పుట్టినరోజు సందర్భంగా విశాఖపట్నం వస్తున్నారు. ఇవాళ జనాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉంది. ఇవాళ ఈ జనాన్ని కంట్రోల్ చేయడానికి చాలా కష్టం ఉంది. ఇవాళ మాకు పోలీసు వారు చాలా సహకరిస్తున్నారు. ఇవాళ ప్రతి ఒక్కరు మమ్మల్ని సహకరించి ఈ నబీ పుట్టిన సందర్భంగా మమ్మల్ని ఒక క్యాడ్ మీద తీసుకొచ్చి ఇవాళ సెంట్రల్ జైల్ నుండి జైల్ రోడ్ నుండి బయలుదేరి సెవెన్ హిల్స్ పూర్ణ మార్కెట్ జగదాంబ నుండి మేము బయలుదేరి వెళ్తున్నాం. ఇవాళ సుమారు 10 లక్షల మంది ఇందులో పాల్గొంటున్నారు. దయచేసి మీడియా వాళ్ళకి మీరు చెప్పండి. నబీ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టినరోజు ముస్లిం అందరికీ చాలా ఇలాగ ఉందంటే అందరికీ చాలా బాగుంటుంది. ఈరోజు మంచి రోజు, ఎందుకంటే ఈరోజు మన ఎల్ఐసి బిల్డింగ్ నుంచి విశాఖ మందిర బాబా దర్గా వరకు అందరూ ముస్లిమ్స్ అందరూ కలిసి వెళ్తారా. ఇక్కడ ఉన్న మసీదులందరి మొత్తం 78 మసీదులు అందరూ కమిటీలు అందరూ కలిపి అక్కడ ఇక్కడి నుంచి అక్కడ వరకు వెళ్ళేసి మొత్తం అంతా ముస్లిం చేస్తామని తెలియజేస్తున్నారు. ఈరోజు ప్రపంచ ముస్లిమ్స్ అందరికీ కూడా శుభదినం అండి. ఈరోజు ఏంటంటే మన మొహమ్మద్ ప్రవక్త జన్మదినం. మన మొహమ్మద్ ప్రవక్త అనేది ఏంటంటే ప్రపంచానికి ఒక శాంతి దూతగా వచ్చి అందరికీ ఒక దారి చూపించిన ప్రవక్త. ఆయన తల్లి జన్మదినాన్ని ఈరోజు విశాఖపట్నంలో సీరత్ కమిటీ అని చెప్పి ప్రతి సంవత్సరం కూడాను ఈ పెద్ద ఎత్తున ఒక ర్యాలీలోకి వెళ్ళి శాంతియుతంగా ఆయన చెప్పినవి ఆయన చేసినవి అన్నీ మనం అందరూ ఏంటంటే ఒక మళ్ళీ అందరూ ఒకరికొకరు పంచుకొని దాన్ని ఏంటంటే ఒక సుఖ సంతోషం. నేడు సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు మహమ్మద్ ప్రవక్త 1400 సంవత్సరాల క్రితమే పరిష్కారాలు చూపారని ముస్లిం నాయకులు వెల్లడించారు. ర్యాలీ అనంతరం దర్గా ముస్లింల మత గురువులు పాతిహా నిర్వహించారు. ర్యాలీకి హాజరైన ముస్లింలకు తబ్రుక్ పంపిణీ చేశారు.